వంద దేవుని వాక్యం చదివి వినిపించిన సహోదరుడికి వదనాలు తెలియచేస్తున్నా ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాలం దేవుని మహాకృప్ చేత మరొకసారి జూమ్ మీటింగ్ ద్వారా ప్రభు యొక్క వాక్యాన్ని వినే ధన్యతకు ప్రభు మనను అనుగ్రహించి అనుమతించినందుకు ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమయాలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయంలో చాలా విషయాలు మనం దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకోకూడదు అనే అంశం మీద ధ్యానం చేయగలిగా మరలా కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయంలో రాయబడిన వచనాలు కూడా ఉదయకాలం చదువుకున్నాం ఇందులో మొదటి వచనమే మనము ఆలోచన చేయాల్సిన వచనంగా ఉన్నది కారణం ఏమంటే మొదటి వచనంలో ప్రియులారా మనకు ఈ వాగ్దానములో ఉన్నవి గనుక అన్నాడు ఏ వాగ్దానాలు ఉన్నవి అంటే ఆరో అధ్యాయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొన్ని రెండవ పత్రిక ఆరో అధ్యాయంలో నేను వారిలో సంచరించి వారి దేవుడినయుందును నేను వారిలో నివసించి వారిలో సంచరిస్తాను అని ఆరో అధ్యాయం పద్దెనిమిదిలో చెప్పి అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని చెప్పాడు కాబట్టి నేను వారిలో సంచరిస్తాను నేను వారికి దేవుడినై ఉంటాను నేను వారికి తండ్రినై ఉందును నేను సర్వశక్తి గల వాడను అనే మాటలు ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి అనే మాట చెప్పాడు సో కొన్ని ప్రశ్నలు మనము ఆలోచించేయాలి ఇక్కడ ఇంతకీ ఇక్కడ పరిశుద్ధత అనే దాని ముందు దేవుని భయం అనేది కూడా చెప్పబడింది సో ఇది మొదటి ప్రశ్నగా నేను అడుగుతున్నాను మనం ధ్యానించడానికి ఒక ప్రశ్నగా తీసుకుందాం పరిశుద్ధత అనేది చాలామంది ఇష్టపడతారు పరిశుద్ధత అనేది చాలామంది ప్రేమిస్తారు అయితే పరిశుద్ధత అనేది దైవ భయం వల్లే వస్తుంది అని ఇక్కడ చెప్పబడిన మాట చూస్తున్నప్పుడు దేవుని భయం వల్లనే పరిశుద్ధత వస్తుంది అనే మాటను తీసుకొని ఈనాడు భయపడితే పరిశుద్ధత వస్తుంది అని తలస్తున్నారు కాబట్టి దీనిని మనం ఫస్ట్ ఆలోచించేద్దాం ఇక రెండవదిగా శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం అన్నాడు ఈ వచనం చూస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా వాక్యం ద్వారా మనం ఏం నమ్ముతామంటే మనం ఆత్మ విషయంలో సంపూర్ణ సిద్ధి పొందాం అంటే ఆత్మ విషయంలో మనము పరిశుద్ధులుగా చేయబడ్డాం ఆ మన హృదయాలలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు కాబట్టి ఆత్మ విషయంలో మనము నీతిపరులుగా ఉన్నాం అని మనము తలస్తాం కానీ ఇక్కడ ఆత్మకు కలిగిన కల్మషము అంటున్నాడు శరీరానికి కల్మషం కలిగిందంటే అర్థం ఉంది ఎందుకంటే ఈ శరీరం ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు ప్రభు వచ్చే వరకు ఇదేన శరీరంలోనే మనం నివసిస్తున్నాం ఇది చావునకు లోనే శరీరం రోమపత్రిక ఆరు పన్నెండు కానీ ఆత్మ విషయంలో మనం జీవంలో ఉన్నాం మనం నీతిమంతులుగా ఉన్నాం మనం పరిశుద్ధులుగా ఉన్నాం మనం సంపూర్ణులుగా ఉన్నాం కానీ ఇక్కడ ఆత్మ కలిగిన కల్మషం పవిత్రపరచుకోవాలని చెప్తున్నాడు సో ఈ రెండు విషయాలు ఈ ఉదయకాలం మనం స్టడీ చేద్దాం ఈ ఉదయం నేను ప్రసంగం కంటే మనమందరం చర్చించుకుంటే మంచిదని దేవుని యొక్క ప్రేరేపణ అందుచేత రెండు ప్రశ్నలు మన ముందు ఉన్నాయి ఒకటి పరిశుద్ధత దేవుని భయం వల్ల కలుగుతుంది అనే ఆలోచన కానీ దేవుని యొక్క భయం వల్ల పరిశుద్ధత కలుగుతుంది అనే దానికి కొంచెం భిన్నంగా మనం దేవుని వాక్యం వింటాం అంటే ఉదాహరణగా దేవుని యొక్క కృప ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుందని రోమ పత్రిక ఆరు ఇరవై రెండు ఉంది కదా రోమిలకు రాసిన పత్రిక ఆరు వద్ద ఇరవై రెండు ఉదయకాలం మార్నింగ్ మెసేజ్లో కూడా మనం విన్నాం దైవ కృప విస్తరించడం వల్ల పరిశుద్ధత కలుగుతుందని చెప్పుకున్నాం కానీ ఇక్కడేమో దేవుని భయం వల్ల పరిశుద్ధత అంటున్నాడు కాబట్టి ఈ ఈ విషయాన్ని మనం చర్చించాలి ఇక రెండవదిగా ప్రభువుని నమ్మినప్పుడే మన ఆత్మ విషయంలో నీతిమంతులుగా పరిశుద్ధులుగా సంపూర్ణులుగా ఉన్నప్పుడు మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు కాబట్టి ఆత్మకు కలిగిన కల్మషం అని మరలా ఎలా చెప్పగలుగుతాం ఈ రెండింటిని ధ్యానం చేద్దాం ఇందులో మొదటి ప్రశ్నకు కొద్ది నిమిషాలు మనం టైం తీసుకొని ఎవరికైనా ఏదైనా ఇందులో చెప్పాలని అనిపించినా లేదా ఇందులో ఏదైనా క్వశ్చన్ అడగాలని అనిపించినా దీనికి రిలేటెడ్గా ఏమైనా ఉంటే దాన్ని చెప్పాలని అనిపించిన షేర్ చేసుకోండి ఇది ఈ సమయాన్ని మనము దేవుని కృపతో వినియోగించుకుందాం సో మొదటి ప్రశ్న ఏంటంటే దేవుని భయం పరిశుద్ధతను కలిగిస్తుంది అని ఇక్కడ చెప్పబడినప్పుడు దేవుని యొక్క భయము అంటే ఏమిటి లేదా దేవుని యొక్క భయం ద్వారా పరిశుద్ధత కలుగుతుంది అని చెప్పబడేటప్పుడు దేవుని కృప వల్ల పరిశుద్ధత కలుగుతుంది అని మనం అనుకోవటం సత్యమేనా ఎందుకంటే దైవ భయం దైవకృప ఈ రెండు ఒకేలాగా ఆలోచన చేయట్లేదు క్రైస్తవ సంఘాలు దైవ కృప అంటే తేలికదనం అని దైవ భయం అంటే సీరియస్నెస్ అని అనుకుంటా ఉన్నాయి అందుకని మనము ఖచ్చితంగా వాక్యంలో ఉన్న విషయాలే మనం స్టడీ చేద్దాం ఎవరైనా ఏదైనా చెప్పాలని ఆశపడితే తప్పకుండా షేర్ చేసుకోండి ప్రశ్న అర్థమైంది కదండి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధత అనేది దేవుని కృప వల్ల కలుగుతుంది అనేది రోమపత్రిక ఆరో అధ్యాయం యొక్క సారాంశం కానీ కొరింది రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ఏముందంటే దేవుని భయంతో పరిశుద్ధత అని అంటున్నాడు కాబట్టి రెండు కూడా ఒకదానికొకటి విరోధంగా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే దేవుని కృప అంటే చాలామంది ఇప్పటికే అది తేలిక అని అనుకుంటున్నారు అంటే అది సీరియస్నెస్ కాదు సీరియస్ జాబ్ కాదనుకుంటున్నారు అయితే దైవ భయం అంటే అదొక స్ట్రిక్ట్గా ఉండటం సీరియస్గా ఉండటం పర్ఫెక్ట్గా ఉండటం అట్లాంటి మీనింగ్స్ ఉన్నాయి కానీ దీని మీద మీరు ఏం తలస్తున్నారు అనేది మీరు తప్పకుండా షేర్ చేసుకోవచ్చు అన్మ్యూట్ చేసుకోండి ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి నరేష్ గారు మీ వీడియో సరిగ్గా కనపడట్లేదు మీ ముఖం మీద ఏదో లైటింగ్ లా వాడుతుంది రైట్ రాంబాబు అన్న ఏదో పెట్టారు చదువుతున్నాను దేవుని భయం అనేది దండనతో కూడినది అది ప్రేమతో కూడినది దేవుని భయం అనేది దండంతో కూడినది అది ప్రేమతో కూడిందా అన్నా అంతేనా రాంబాబు అన్న తమ్ముడు అది దేవుని భయం అనేది దండలతో కూడినది కాదు ప్రేమతో కూడినది కనుక అవునవున రాసి రైట్ రైట్ అదే అందుకని అడిగాను మంచిదండి ఇక్కడ దేవుని భయం అనేది దండంతో కూడింది కాదు ప్రేమతో కూడింది అని సహోదరులు జ్ఞాపకం చేస్తున్నారు మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నానండి పరిశుద్ధత అనేది దేవుని కృప వల్ల కలిగిద్ది అని రోమపత్రిక ఆరో అధ్యాయంలో సారాంశం కొరింది రెండో పత్రిక ఏడో అధ్యాయం ఉందంటే దేవుని భయంతో పరిశుద్ధత అని ఉంది సో దేనికి సహోదరులు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే ఇక్కడ దైవ భయం అనేది దండనతో కూడింది కాదు ఇది ప్రేమతో కూడింది అంటున్నారు దేనికి ఎవరైనా రిలేటివ్గా ఏం చెప్తారా లేకపోతే ఏదైనా క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయినా మీరు చెప్పవచ్చు పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా ఉండటం అని చెప్పారు మేరీ వసంత సిస్టర్ గారు ఆరవ అధ్యాయంలో అదే కదా మనం చూస్తున్నాం వారి మధ్య నుండి బయలు పెడలి ప్రత్యేకంగా ఉండండి సెట్ అపార్ట్ అని మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఉండండి అనే మాట రైట్ ఓకే ఇప్పుడు పోనీ అలా చూసుకుంటే దైవ కృప ద్వారా మనం ప్రత్యేకంగా బ్రతకగలుగుతాము అనేది రోమాపత్రిక ఆరులో చెప్పిన సారాంశం అయితే కొరింది రెండో పత్రిక ఏళ్ళు ఏమంటున్నాడు అంటే దేవుని భయంగానే ఉంటే మనం ప్రత్యేకంగా ఉంటామని చెప్తున్నాడు కానీ ఇప్పుడున్న క్రైస్తవ స సంఘాల్లో మ్యాక్సిమం చాలా చోట్ల ఏం చెప్తున్నారు అంటే దేవుని యొక్క కృప అనేది అది నర్సరీ లాంటిది అంటే అది బిగినింగ్లో చెప్పాల్సిన వర్తమానాలు కానీ ఇంకా మనం ముందుకెళ్ళే కొద్దీ మనం చెప్పాల్సింది ఏంటంటే దేవుని భయం అంటున్నారు వాళ్ళు ఆ దైవ భయాన్ని వాళ్ళు ఎలాగూ చేస్తున్నారంటే అది దేవుడు కొడతాడు శిక్షిస్తాడు దండిస్తాడు తీర్పు తీరుస్తాడు లెక్కలు అడుగుతాడు లేకపోతే ఈ విధంగా దేవుణ్ణి చెప్తా ఉన్నారు అందుకని నేను చెప్తున్నాను ఈ రెండు వచనాలు కంపేర్ చేస్తే రామపత్రిక ఆరు కానీ కొరింది రెండో పత్రిక ఏడో అధ్యాయం కానీ ఈ రెండింటికి మధ్యలో చాలా వ్యత్యాసం కనబడుతుంది ఆలోచన విధానాల్లో అందుకని నేను అడుగుతున్నాను దైవ కృపకు దేవుని భయానికి ఏమైనా సంబంధం ఉందా లేదా ఇందులోంచి మీరు ఏదైనా మీరు కూడా ఇదే ఆలోచన డౌట్ కలిగి ఉన్నారా మీరు కూడా చెప్పచ్చు వందాలన్నా వంద చెప్పండి దేవుని కృప అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసుకోవడం ఆ ప్రేమను మనం పొందాలంటే ఖచ్చితంగా దైవ భయం కలిగి జీవించాలి ఎందుకంటే ఒకవేళ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆయన ఏం దేనికి ప్రేమించాడు మనల్ని అనేది మనము దాన్ని పొందకుండా దాన్ని తెలుసుకోకుండా ఈ లోకంలో జీవిస్తాం కాబట్టి ఆయన ప్రేమ ఆయన ఎంతగా ప్రేమించాడో తెలుసుకోవడమే మనము భయం కలిగి ఆ ప్రేమను మనం పొందుకోవాలని ఈ లోకంలో జీవించడం రైట్ ఇప్పుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నారు అసలు దేవుడు మనల్ని ప్రేమించాడు అని తెలుసుకొని ఇష్టానుసారంగా బ్రతికేదానికి అవకాశం ఉంది కాబట్టి దైవ భయం కలిగి ఉంటే ఆ ప్రేమ వ్యర్థం చేసుకోమంటున్నారు ఇక్కడ ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను అంటే సహోదరులు ఎలా జ్ఞాపకం చేశారు కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది తెలుసుకొని ఎవరైనా ఇష్టానుసారంగా బ్రతుకుతారా దేవుని ప్రేమి దేవుడు ప్రేమిస్తున్నాడు అని తెలుసుకొని ఎవరైనా ఇష్టానుసారంగా బ్రతుకుతారా సత్యనారాయణ గారు చెప్పి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పాలి మనం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకొని మన ఇష్టానుసారంగా బ్రతికితే కుదరదు దేవుని భయంతో ఆ ప్రేమను మనం ఎరగాలి అంటున్నాడు ఆయన అంటే దేవుని భయంతో ప్రేమను ఎరుగుతున్నాము ఎరగాలి అంటున్నాడు ఆయన ఇది నాకు అడగాలనిపించిన ప్రశ్న దేవుని భయం ఉంటే ఉండమ గోతి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు దేవుని భయం ఉంటే ఉండం అంటే అర్థం ఏంటి నాకు అర్థం కాలాను ఇష్టానుసారంగా ఉండమంటారా ఓకే ఓకే రైట్ ఇప్పుడు సహోదరుడు గోతి గారు కూడా అదే చెప్పారు దేవుని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే సహోదరుడు ఏం జ్ఞాపకం చేశాడంటే అలా తెలుసుకొని ఇష్టానుసారంగా బ్రతకటం దేవుని ప్రేమ లేకపోవటం దేవుడు భయం లేకపోవటం అని చెప్పారు దానికి గోతి గారు కూడా దేవుని భయం ఉంటే ఇష్టానుసారంగా ఉండమని చెప్తున్నారు నరేష్ గారు ఏం పెట్టారంటే దేవుని భయం అంటే విశ్రాంతిలో నుంచి పడిపోతామేమో అన్న భయం అంటున్నారు అంటే రాంబాబు గారు చెప్పిన మాట ఏంటి దేవుని భయం అంటే దండంతో కూడింది కాదు అది దేవుడు ప్రేమిస్తున్నాడు అనే దాంతో నింపబడిందా అన్నారు ఈయన కూడా హెబ్రీ పత్రిక నుంచి నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నుండి నరేష్ గారు కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తున్నారు ఓకే దేవుని భయం అంటే ఏంటి అంటే మీరు ఆన్సర్లు పెడుతున్నారు నేను అడిగిన క్వశ్చన్ కూడా క్లియర్గా వినండి చాలామంది ఇప్పుడు దేవుని భయం దగ్గరికి వెళ్ళారు రవాపత్రిక ఆరో అధ్యాయం కొరింది రెండో పత్రిక ఏడో అధ్యాయం కంపేర్ చేస్తే అక్కడ దైవ కృప వల్ల పరిశుద్ధత కలుగుతుందని ఉంది కానీ ఇక్కడికి వస్తే దేవుని భయం వల్ల పరిశుద్ధత కలుగుతుందని ఉంది ఈ రెండు కూడా ఒకటే అని ఖచ్చితంగా సంఘాలు ఒప్పుకోవాలి ఏది కృప అంటే దైవ భయం గాడ్స్ గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ రిఫరెన్స్ అని ఒప్పుకోవాలి కానీ ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు దేవుని కృప అంటే సీరియస్నెస్ కాదు దేవుని కృప ఉందంటే మనం తప్పు చేస్తాము సో దైవ భయం అంటే అది సీరియస్నెస్ అని చెప్తున్నారు సో అందుకని నేను క్వశ్చన్ అడుగుతున్నాను మీరు టైం తీసుకున్న పర్లేదు కానీ దీన్ని ఆలోచన చేసి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పండి దైవ భయం దైవకృప ఒకటేనా మీ దృష్టిలో వేరు వేరు దైవ భయం కృప ఒకటేనా లేదా అవి వేరువేరుగా ఉన్నాయా వచనాలను చూసుకుంటే ఆ రెండు ఒకే అనుభవాలుగా అనిపిస్తున్నాయి కానీ ఆలోచన విధానాల్లో చూసుకుంటే విశ్వాసుల్లో చాలా మంది ఈ క్రమాన్ని ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవట్లేదు మీరు నేను ఒక చోట పరిశుద్ధత అనే అంశం మీద వాక్యం చెప్పినప్పుడు ఆ సహోదరుడు కూడా ఉన్నాడు ఇక్కడ అక్కడ మీటింగ్లో ఏం జరిగింది అనేది ఇక్కడ సహోదరుడు కూడా ఉన్నాడు అక్కడ ఏం జరిగిందంటే ఒక ఆయన లేచి నిలబడి కృప ఉంటే సరిపోదు కృపతో పాటు భయం ఉండాలి అన్నాడు సో అందుకనే కృప అనేది భయమా కృపతో పాటు భయమా అది నేను అడుగుతున్న ప్రశ్న మీరు అర్థం చేసుకుంటే మీరు ఈ పాటికి ఆన్సర్ చెప్తున్నారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీలో చాలా మంది వాక్యం ఎరిగిన వారు ఉన్నారు దైవ కృపే దైవ భయమా దైవ కృపతో దైవ భయం కలపాల అంటే కృపకు వేరుగా భయం అనేది వేరుగా ఉందా అది నేను క్వశ్చన్ తమ్ముడు వందనాలు తమ్ముడు అన్న ఆ తమ్ముడు ఇప్పుడు దండ దన, దండనతో కూడిన భయం కాదు తమ్ముడు మనకు ఉండవలసింది దేవుని కృపను పొందుకున్నటువంటి మనం ఆయన కృ ఆయన కృపలోంచి జారిపోతామేమో అని తమ్ముడు అన్నా వినపడుతుంది చెప్పండి అన్న వినిపిస్తుంది కదా తమ్ముడు ఆయన కృప కృపను పొందుకున్న కృపలో నుంచి తిరిగి జారిపోకుండా ఉండాలని మన భయం కలిగి ఉండాలి కాని ఆయన దండించేవాడు కాదు తమ్ముడు దండించేవాడు అయితే ఆయన కుమారుడిని మనకు ఎందుకు అనుగ్రహిస్తాడు తమ్ముడు మన మీద పడవలసినటువంటి దండన ఆయన కుమారుడి మీద ఆయన కుమారుడిగా వచ్చి మన అందరి కోసం ఆ దండను ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన మనం రక్షించడానికి వచ్చాడు కాని దండించడానికి కాబట్టి కాదు కాబట్టి దైవ దండనకి సంబంధించిన భయం మనకి అవసరం అన్నా చాలా అన్న మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు రెండు మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా ఒకటి గుంపులు సత్యనారాయణ గారు చెప్పింది రెండు కడలి సత్యనారాయణ గారు చెప్పింది సో ఇప్పుడు చాలా మంది ఒపీనియన్ ఏంటంటే కొంతమందికి దేవుని కృప అంటే ఏంటో తెలుసు అయినా భయం లేకపోవడం చేత పాపం చేస్తున్నారు అనేది ఒక వాదన ఇప్పుడు సత్యనారాయణ అన్న చెప్పిన అంటే కడలి సత్యనారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు దైవ కృపలో నుండి తొలిగిపోతామేమో అన్న భయమే ఆ భయం తప్ప కృపకు వేరుగా భయం లేదు అనేది ఆ సహోదరులు జ్ఞాపకం చేస్తున్నారు సో రెండు వాదాలు ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక వాదన ఏంటంటే దైవ కృపే దైవ భయం రెండు దైవకృప తెలిసినా భయం లేకపోతే అనే ఆలోచన ఒకటి ఉంది నాకు తెలిసి గుంపులు సత్యనారాయణ గారు చెప్పిన దాన్ని చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఎలాగంటే దైవ కృప ఉండి దైవ భయం లేకపోతే అంటున్నారు అసలే ఇప్పుడు చదువుకున్న వచ్చినాల్లో కృపే దైవ భయం అని రాయబడితే మరి కృపనేరిగి ఎవడన్నా భయం లేకుండా కృపనేరిగి ఎవరైనా భయం లేకుండా ఉంటారా ఎందుకంటే కృపను తెలుసుకున్నంత మాత్రం చేత ఇష్టానుసారంగా బ్రతకూడదు తెలుసుకున్నంత మాత్రం చేత ఇష్టానుసారంగా బ్రతకూడదు తెలుసుకున్నంత మాత్రం చేత ఇష్టానుసారం ఇది పదే పదే కోట్ చేస్తున్నారు చాలా మంది ఎందుకు కొందరు జీవితాలను చూపిస్తారు అతనికి దేవుని కృప అంటే ఏంటి తెలుసు కదా కృపావాక్యం ఏంటి తెలుసు కదా కూడా ఎందుకు తప్పు చేస్తున్నాడు అంటే అతని కృప తెలిసినా అతడు తప్పు చేస్తున్నాడు అంటే కృప తెలిస్తే సరిపోదు దానితో పాటు దేవుడు దండిస్తాడు కొడతాడు అనే టైప్ ఆఫ్ ఫియర్ ఉండాలి అని చెప్తున్నారు కానీ గాడ్స్ గ్రేసే గాడ్స్ ఫియర్ అనేది చెప్పట్లేదు ఇప్పుడు ఈ రెండు వాదాల తర్వాత లేకపోతే ఈ రెండు ఆలోచనల తర్వాత నేను ఒక సింపుల్ రిఫరెన్స్ అడుగుతున్నా మీలో ఎవరైనా దేవుని కృప అంటే దైవ భయమే అనే రిఫరెన్స్ చూపించండి దేవుని కృప అంటే దైవ భయమే పండితులు ఉన్నారు ఇందులో నాకు తెలుసు మీరు రెఫరెన్స్లు కూడా ఎరుగుద్రు మీలో ఎవరైనా గాడ్స్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ ఫియర్ అనే రిఫరెన్స్ చూపించగలగాలి నుంచి ఎందుకంటే ఈ వచనాలు వ్యాఖ్యానించేటప్పుడు ఇది మనం చేస్తున్నది సరి అయిన వ్యాఖ్యానమే అని చెప్పడానికి మనము ఖచ్చితంగా రిఫరెన్స్ ఆధారంగా చూపించాలి ఇప్పుడు నరేష్ గారు ఏం చెప్పారు విశ్రాంతిలోంచి పడిపోతామేమో అన్న భయమే దైవ భయం అన్నారు దానికి సంబంధించి సహోదరులు సత్యనారాయణ గారు కూడా ఏం చెప్పారు కడలు సత్యనారాయణ గారు అంటే అవును దేవుని యొక్క కృపలో నుంచి పడిపోతామేమో అనే భయం కలిగి ఉండాలని చెప్పారు సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దేవుని యొక్క కృపలోనే దైవ భయం ఉంటుంది అనేది ఎవరైనా చెప్పాలి నాకు తమ్ముడు తామస్ నోరుందా పొద్దున మార్నింగ్ మెసేజ్ లో మీటింగ్ వచ్చినప్పుడు నోరు తీసుకొని రండి అని ఆ థామస్ ఉన్నాడా ఉన్నారండి వందనాలండి పెడుతున్నారు ఏంటండి రిఫరెన్స్ చెప్పాలండి నోరు తెరిచి చెప్పాలి రైట్ జర్మియా అలాగే జగన్నాథపురంలో థామస్ గారు ఇద్దరు రెండు రిఫరెన్స్ చెప్పారు చదువుదాం హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన చదవండి మీరే చదవండి తామస్ చదుమ హెబ్రి పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దేవకృప కలిగి ఉందాం ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు సో బైబిల్ ఫస్ట్ టైము గ్రేస్ అంటే ఫియర్ అని ఇక్కడే ఉంది దేవుని యొక్క కృప అంటే దేవుని యొక్క భయం అని ఉంది సరే నేను ఇంకొక రిఫరెన్స్ అడుగుతున్నాను ఇందాక రాంబాబు గారు చెప్పిన మాట అదేంటంటే దేవుని భయం అంటే దేవుని ప్రేమ ఎనీ రిఫరెన్స్ ఎవరైనా చెప్పవచ్చు అబ్రహాంకి ఎంతమంది పిల్లలు ఇది కాదు క్విజ్ క్వశ్చన్స్ అబ్రహాంకి ఎంతమంది పిల్లలు హన్నా మొదటి కుమారుడు పేరేంటి ఇది కాదు క్విజ్ క్వశ్చన్స్ క్విజ్ క్వశ్చన్స్ అంటే ఇవే దేవుని కృప అంటే దైవ భయం అంటే రిఫరెన్స్ చెప్పమంటే ఈ కూడికలో ముప్పై ఆరు మందిలు ఇద్దరు చెప్పారు మళ్ళీ అడుగుతున్నాను దైవ ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దైవ భయం అనేది దానికి ఏదైనా మీరు రెఫరెన్స్ చెప్పగలరా బైబిల్లోంచి అట్లీస్ట్ ఒక రిఫరెన్స్ అంటే అరవై ఆరు గ్రంథాల నుంచి ఒక రిఫరెన్స్ చెప్పండి చాలు అరవై ఆరు గ్రంథాలు తెలిస్తేనే పరలోకం అంటే ఇక్కడ ముప్పై ఆరు మంది నరకానికి పోతారేమో ఎందుకంటే చాలా మంది అరవై ఆరు గ్రంథాలు తెలిస్తేనే పరలోకం అనే కాన్సెప్ట్లో ఉన్నారు మరి అందుకనే మిమ్మల్ని అరవై ఆరు గ్రంథాలు ఒక రిఫరెన్స్ చెప్పమంటున్నా దైవ ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దైవ భయం మహేష్ గారు చెప్పాలి రాంబాబు గారు చెప్పాలి నరేష్ గారు చెప్పాలి పుల్లారావు గారు చెప్పాలి చిన్న పుల్లారావు గారు చెప్పాలి చోడీ గారు చెప్పాలి చెప్పాలి కదా మీరు అందరూ వాక్యాన్ని ఎరిగిన వారే టైటస్ ఉన్నాడు కాశీం ఉన్నాడు చాలా మంది ఉన్నారు వాక్యం ఎరిగి వాక్యాన్ని కూడా చెప్తున్నారు కదా దైవ కృప అంటే దైవ భయం అనే దానికి రిఫరెన్స్ చూపించారు క్లియర్గా అదే విధంగా దైవ ప్రేమ అంటే దేవుని కృప అనే దానికి రిఫరెన్స్ చెప్పండి చెప్పండి తమ్ముడు ఇరవై రెండు అధ్యాయం మన ఆదికాండం ఇక్కడ అంటే ఓకే డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ డైరెక్ట్ గా పర్లేదు చెప్పండి నువ్వు నాకు భయపడు వాడు అని తెలుసుకొని నువ్వు నీ కుమారుని కూడా నాకు అర్పగించుటకు అర్పించుటకు వెనుక టీలే అని కదా ఓకే వచ్చనం రైట్ ఆదికాండం ఇరవై రెండో అద్దెనికి వెళ్తే పలే పన్నెండో వచ్చిన మొన్న అదేలే పన్నెండు వచ్చిన అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయకము అతను నేమేవి చేయకము నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు ఏ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదా నేను అవును ఆది ఇరవై రెండో అధ్యాయానికి వెళ్తే అబ్రహాము పదాజ్ఞాల లేడు కాబట్టి దండనతో కూడిన భయం కాదది ఖచ్చితంగా దేవుని భయమే పైగా అబ్రహాం ఆ టైంలో కృపాకాలంలో ఉన్నాడు కృపాకాలం అంటే సంఘకాలమే కాదు అబ్రాహా ఇస్సాక్ యాకబులు విశ్వాసం అనే నిబంధనలు నడిచారు కాబట్టి వారు కూడా గాడ్స్ ఫేవర్ కిందే ఉన్నారు సో అది అది కొంచెం డైరెక్ట్ రెఫరెన్స్గా లేదు ఇంకా డైరెక్ట్ రెఫరెన్స్ ఏమైనా ఉంటే చెప్పండి గల తెలుగు రాసిన పత్రిక ఒకసారి చూడండి ఐదు పదమూడు గలతి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు చెప్పు తమ్ముడు చెప్పు చదుమా గలతి ఐదు పదమూడు చదువు థామస్ సమస్తమును ఖండింపబడి గలతి ఐదు పదమూడు గలతి ఐదు పదమూడు సహోదరులారా మీరు స్వాతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారా ఒకరికొకరు దాసులై ఉండు ఇప్పుడు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఒకటి క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండు రైట్ మీరు ఇప్పుడు రెండు రిఫరెన్స్ పక్కపక్క రాసుకోండి దేవుని భయం అంటే దేవుని ప్రేమ దేవుని భయం అంటే దేవుని కృప కానీ దండించే భయం అంటే దేవుని ప్రేమ కాదు మరలా చెప్తున్నాను శిక్షావిధి అనే భయం దైవ భయం కాదు యోహాను మొదటి పత్రిక నాలుగు పద్దెనిమిది దైవ భయం అంటే దేవుని ప్రేమ ఆ ప్రేమలో భయం ఉండదని రాశాడు హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయంలో ఉన్న దండన ఏమిటో ఇంతకుముందు ఎప్పుడో స్టడీ చేసుకున్నా మళ్ళీ ఈ రి ఈ రిఫరెన్స్ను చాలా మంది అడుగుతారు మిమ్మల్ని ఎబ్రిపత్రిక పన్నెండులో ఉన్న దండన ఏంటి అంటే తర్ఫీదు పైడియా గ్రీక్లో పైడియా అంటే శిక్ష చేయుట పనిష్మెంట్ కండెమినేషన్ కాదు సో ఇప్పుడు ఒక క్లారిటీకి మనం వచ్చాం ఇప్పుడు మరొకసారి అడుగుతున్నాను దైవ కృపను తెలుసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడా అంటే ఖచ్చితంగా ప్రవర్తిస్తాడు దైవకృపను కలిగే ఒక వ్యక్తి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు కానీ దైవకృపను పొందుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తించలేడు ఈ మాటకు నేను అర్థం చెప్తాను రండి రోమ పత్రిక ఐదవ అధ్యాయంలో ఒకసారి పదిహేడవ వచనం చూడండి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఇక్కడ ఏముందంటే కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు అనే మాట ఉంది కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు ఇక్కడ కృపా బాహుళ్యం పొందటం అనేది ఇది కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక్కసారి నేను కృపను తెలుసుకున్నాను అనే వ్యక్తి కాదు ఇతడు ఇప్పుడు ఉదాహరణకి మనకు అందరికీ డాక్టరీని అర్థమైంది మన మన బైబిల్లో ఉన్న డాక్టరీని ఏంటి శాల్వేషన్ బై గ్రేస్ కృపచేత రక్షణ పొందటం ఇది మ్యాక్సిమం చాలా మందికి అర్థమైంది కానీ ఇష్టానుసారంగా బ్రతకవచ్చు ఎప్పుడంటే ఆ గ్రేస్ ఏంటో అర్థమైన తర్వాత బ్రతకవచ్చు కానీ గ్రేస్ని రిసీవ్ చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతకలేం సో అందుకనే గ్రేస్ యాజ్ గ్రాంటెడ్ కృప నాకు తెలుసు అది నాకు అనుగ్రహించబడింది అని తెలుసుకొని పాపం చేయడానికి అవకాశం ఉంటుంది కానీ కృపను మన యొక్క సోర్స్గా రిసీవ్ చేసుకుంటూ పాపం చేయలేం సో గ్రేస్ యాజ్ గ్రాంటెడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రేస్ యాజ్ సోర్స్ కృపను సోర్స్గా తీసుకుంటూ పాపం చేయలేం కానీ కృపను గ్రాంటెడ్గా పర్మిషన్గా తీసుకుంటే అంటే కృప నాకు తెలుసు కృప తెలియటం అంటే ఏంటి విశ్వసించిన వాడు నీతిమంతుడు అతడికి అన్నిటికీ పాపి కాడు అతడు పాపములో చనిపోయే అవకాశం లేదు అతనిలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు ఉంటాడు ఈ విషయాలు తెలుసుకొని తప్పు చేయొచ్చు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ విషయాలు తెలుసుకున్నవాడు ఈ విషయాలు అర్థం చేసుకున్నవాడు దైవ కృపను సోర్స్గా చేసుకుంటే సోర్స్గా చేసుకోవటం అంటే అర్థం ఏంటి వాక్యాన్ని క్రమంగా వినటం అదే ఇందాక నరేష్ గారు చెప్పిన వచ్చినాం హెబ్రీ పత్రిక నాలుగో అధ్యాయం ఇందాక సత్యనారాయణ గారు కూడా చెప్పారు ఇది నాలుగో అధ్యాయం మొదటి వచనంలో విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవరైనా ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమోనని భయం కలిగి ఉండాలన్నాడు విశ్వాసకు ఉండాల్సిన భయం ఏంటంటే నేను గాడ్స్ రెస్ట్ లో నుంచి పడిపోతానేమో గాడ్స్ రెస్ట్ నుంచి ఎప్పుడు పడిపోతాం రెండవ వచనం వారుకి ప్రకటించినట్లు మనకును సువార్త ప్రకటింపబడు కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు వినినవారు అంటే అర్థం ఏంటంటే కంటిన్యూస్ హీరింగ్ ఆఫ్ ది వర్ల్డ్ ఇక్కడ మీరు ఇంగ్లీష్ బైబిల్లో డిక్షనరీలో చూస్తే ఇది టెన్స్ కాదు వాక్యం వినేశాం కాదు వాక్యాన్ని తరచుగా వినుట కాబట్టి దైవ భయం కలిగిన వాడు వాక్యం వింటాడు ఎందుకు వింటాడు దైవ భయం కలిగిన వాడికి వాక్యం వినకపోతే విశ్వాసం లేకపోతే విశ్వాసం ద్వారానే కాపాడబడాలి అనే సిద్ధాంతం నేను ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు సిద్ధాంతం చెప్తాను వినండి డాక్టరీని చెప్తున్నాను డాక్టరీని ఏంటి విశ్వాసం ద్వారా రక్షణ డాక్టరీని ఎరిగి తప్పు చేసేవాళ్ళు ఉండొచ్చు కానీ డాక్టరీని ఎరిగినట్లుగా ప్రవర్తించే వాళ్ళు తప్పు చేయరు మనకు తెలిసిన బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే విశ్వాసం ద్వారానే కాపుదల మరి అది తెలిస్తే విశ్వాసం కొరకై పరిగెడతాం విశ్వాసం కావాలంటే శ్రద్ధగా వినాలి ఇప్పుడు చూడండి చాలామంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు మేబీ చాలా మంది బైబిల్ దగ్గర పెట్టుకుని వాక్యం వింటారు కొంతమంది వాక్యం వినకపోవచ్చు సో ఇవే క్వశ్చన్స్ మరలా మరలా మన లైఫ్లోకి వచ్చేస్తూ ఉంటాయి దైవ భయం అంటే దైవ కృప అంటే ఏమిటి దేవుడు ప్రేమిస్తున్నాడు అనే దానిలో దండంతో కూడా భయం లేదు కదా మరి అలాంటప్పుడు దేవుని ప్రేమే దేవుని భయం అని ఎందుకు చెప్పబడింది ఈ క్వశ్చన్స్ ఎప్పుడు మన లైఫ్లో వస్తున్నాయంటే ఎవరైనా మనల్ని అడుగుతున్నారంటే లేదా నాకు డాక్టరీని తెలుసు కదా నాకు కృపా వాక్యం తెలుసు నేను ఆచార సంబంధమైన బోధల్లో లేను అయినా నేను ఎందుకు పాపం చేస్తున్నాను ఈ క్వశ్చన్స్ ఎందుకు అరైజ్ అవుతున్నాయంటే దానికి కారణము మనం వింటున్నప్పుడే శ్రద్ధగా వినకపోవటం వాక్యం వినేవా వినటంలోనే మన భయం అనేది తెలిసిపోతుంది మనం చదువుకున్న హెబ్రి పత్రిక పన్నెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో దేవుని భయం దగ్గర భక్తి అనేది ఉంది ప్రసంగాలు చేయటం ఈజీ ఎలాగంటే దైవ భయం ఉంటే సరి భక్తుంటే సరిపోదు భయం ఉండాలి ఇవి ఆటోమేటిక్గా కొన్ని వర్తమానాల్లో జనరల్ వర్డ్స్ ఇవి జనరల్ వర్డ్స్ కాదు వాక్యం అంటే భయం ఉంటే సరిపో భక్తుంటే సరిపోదు భయం ఉండాలి అలా ఉండదు దైవ భయం అనేది భక్తి అనేది ఆ రెండు కలిసి ఉంటాయి వాటిని మనం వేరు చేయలేం మీకు లేదో మనం పాడే కొన్ని పాటల్లో కూడా కృపాసత్యము ఆ రెండు ఒకదానికొకటి ఒకటి విరోధం అనే పాటలు ఉన్నాయి ప్రేమ సత్యము యేసు విసరబడిను పిండి వలె అని రాంబాబాన్న పాట పాడతాడు ప్రేమ యేసు విసరబడిను పిండివలి అంటే అర్థం ఏంటి ప్రేమకు సత్యానికి మధ్యలో అక్కడ ఒక సంఘర్షణ జరుగుతుంది అని కృపకు సత్యానికి మధ్యలో ఒక సంఘర్షణ జరుగుతుందని ఆ పాటలో రాశారు కానీ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూత్ అనేది మనము ఫాలో అవ్వట్లేదు గ్రేసు ట్రూత్ని వేరు చేయలేం దైవ భయాన్ని దైవ భక్తిని వేరు చేయలేం ఇక్కడ మీకు చెప్తాను చూడండి ఎవరైతే భక్తుంటే సరిపోద్దా భయం ఉండొద్దా అని చెప్పేవాళ్ళు చెప్పే భయం వేరు ఆ భయం ఏ భయం ఒకసారి చూద్దాం హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో రెండు భయాలు చెప్తున్నాడు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఒకటిలో ఉన్న భయం వేరు ఇరవై తొమ్మిదిలో ఉన్న భయం వేరు ఒకసారి మీరు వచ్చిన చూడండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటి కుదిరిన వారు చాట్లో రిఫరెన్స్ కూడా పెడతా ఉంటే ఎవరైనా వాక్యము చూస్తానికి అవకాశం ఉంటుంది పన్నెండు ఇరవై ఒకటి భయంకరంగా ఉన్నందున మోసే నేను మిక్కిలి భయపడి కొనుక్కుతున్నాను రైట్ ఇక్కడ మోసే సేనాయి కొండ మీద ఉన్నాడు కానీ సంఘం ఎక్కడ ఉంది సియోను కొండ మీద ఉంది సో రెండు ఒకదానికొకటి విరోధమైన స్థలాలు సేనాయి పర్వతం పాత నిబంధన సియోను పర్వతం క్రొత్త నిబంధన సంఘం అనేది పాత నిబంధనలో లేదు సంఘం అనేది క్రొత్త నిబంధనలో ఉంది మోసే పడుతున్న భయం ఏంటి ఇరవై వచనం రాళ్లతో కొడతారు అనే భయం ఇది దండనతో కూడిన భయం కానీ సియోను పర్వతం మీద ఉండ వచ్చే భయం ఏంటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ కృప కలిగి ఫియర్ కి సోర్సు కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేద్ద కాబట్టి గ్రేస్లో నుంచి వచ్చే ఫియర్ వేరు గ్రేస్కి వేరుగా ఉన్న ఫియర్ వేరు సేనాయి పర్వతానికి గ్రేస్కి సంబంధం లేదు రిఫరెన్స్ ఎక్కడ ఉంది గలతి పత్రిక మూడు పన్నెండు మీరు చదువుకోండి గలతులుగు రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండు వచ్చిన ప్రకారం సేనాయి పర్వతానికి కానీ దేవుని కృపకు కానీ సంబంధం లేదు మరి సేనాయి పర్వతం అది మోసేమంటున్నాడు నేను భయపడి వణుకుతున్నాను అన్నాడు ఈ భయం ఏంటి కొడతాడేమో అన్న భయం ఆ మధ్యలో ఒక మాట నా నేను వింటే చాలా ఆశ్చర్యం వేసింది ఈ మధ్యలో కోవిడ్తో చాలా మంది సేవకులు చనిపోతున్నారు కదా ఎందుకని ఒక ఆయన అడిగారు నాన్న కొడుతున్నాడు అని చెప్పాడంట ఆయన నాన్న కొడుతున్నాడు నాన్న థర్డ్ డిగ్రీ చేస్తున్నాడు అన్నాడు అంటారు సో చాలా మంది దేవుని భయాన్ని ఎలా చెప్తున్నారంటే ఆయన కొడతాడు శిక్షిస్తాడు దండిస్తాడు అంటారు అసలు సువార్త ప్రారంభం వచ్చిన రోమ ఎనిమిది ఒకటి క్రీస్తియస్ అందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు నేను మరలా మరలా చెప్తున్నాను నేను కొన్ని వచనాలు చెప్తాను తర్వాత మీరు చూడండి హెబ్రి పత్రిక పన్నెండులో దండన అనే మాట ఉంది ఈ దండన కానీ తెస్లోనికా మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో కూడా ప్రతి దండన ఉంది ఆ దండన కానీ ఇవన్నీ కూడా చాష్టని క్రిందకు వస్తాయి తర్ఫీద్ క్రిందకు వస్తాయి కానీ మనము ఎంచుకునే భయం ఏంటంటే పనిష్మెంట్ ఫీర్ ఆఫ్ పనిష్మెంట్ అది లేదు విశ్వాస్కి అది కాదు సరైన భయం ఎందుకంటే ఆ భయం దగ్గర భక్తి ఉండదు కాబట్టి మన లైఫ్లో గ్రేస్ని మనం సోర్స్గా చేసుకుంటే మనం పాపం చేయం గ్రేస్ని గ్రాంటెడ్గా చేసుకుంటే ఖచ్చితంగా పాపం చేసేదానికి అవకాశం ఉంది ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీలో ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి బైబిల్లో డాక్టరీని తెలిస్తే చాలు డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం విశ్వాసం ద్వారా రక్షణ అనే సిద్ధాంతం తెలిసి కూడా వాక్యం క్రమంగా వినాలి అనే రిఫరెన్స్ ఎక్కడైనా ఉందా అంటే మనకు సిద్ధాంతం తెలుసు సిద్ధాంతం అంటే కృపా వాక్యము గ్రహింపుకొచ్చింది మానవుడు ఎలా రక్షించబడతాడు విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటి అనే సంగతులు మనకి తెలిసిపోయినాయి అయినా వాక్యం తరచుగా వినాలి వాక్యం క్రమంగా వినాలి అనే రిఫరెన్స్ ఎక్కడైనా ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఎబ్రి పత్రిక నాలుగు ఆల్రెడీ మనం స్టడీ చేశాం కానీ నేను చెప్పిన రెఫరెన్స్ ఎక్కడైనా మీరు చూసారు ఎప్పుడైనా మనకు డాక్టరీ తెలిస్తే సరిపోదు మనం గ్రేస్ని ని సోర్స్ గా తీసుకోవాలంటే క్రమంగా వాక్యం వినాలి అనే రెఫరెన్స్ను ను అట్లీస్ట్ రెండు చెప్పండి రెండు చెప్పలేకపోతే ఒకటి అని చెప్పండి చెప్పండి రెండో అధ్యాయంలో ముప్పై ఏడవ వచనంలో వారు కృపను పొందుకున్నారు ముప్పై ఏడవ వచనంలో దేవుని వాక్యాన్ని విన్నారు హృదయంలో నొచ్చుకున్నారు అది కృపను పొందుకోవటం నలభై రెండో వచనంలో వీరు ఎడతాగక అపోస్తుల బాధలు సహవాసములు రొట్టి విరుచుట్లు ప్రార్థనలు ఉన్నారు ఇది కృపలో నిలిచి ఉండటం కృపలో ఎప్పుడైతే నిలిచి ఉన్నారు నలభై మూడు వచనంలో ప్రతివానికి దయోభయం కలిగింది ఈ భయం ఏ భయం కాదో ఇక్కడ మనకి కింద ఈ భయాన్ని బట్టి వారు ఏం చేశారనంటే విశ్వసించిన వారందరూ ఏకంగా ఉండగలిగారు ఇది ఏ భయం అంటే అందరిని కలిపి ఉంచే భయం ఐక్యతలో ఉంచే భయం సమిష్టిగా ఉంచే భయం నలభై ఐదు వచ్చిన వారందరూ తమ కలిగింది అక్కడ కొలదే ప్రేమ కలిగిన భయం ప్రేమని వారిలో నింపిన భయం వారు ఏక మనసుకులుగా ఉండటానికి ఉపయోగపడిన దైవ భయం అంటే దేవుని ప్రేమ ద్వారా కలిగిన భయం అనేది వారు ఒకరినొకరు పరామర్శించుకుంటూ ఇంటింటా కూడి రొట్టి పిలుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి పొందిన జీవితాన్ని జీవించారు వారందరూ ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటూ ఉన్నాడు అనే సంగతి మనం ఈ క్రమంగా ఈ వచనాల్లో మనకు కనబడుతుంది రైట్ అన్నయ్య జ్ఞాపకం చేసిన మాట కృపను పొందుకోట కృపలో నిలిచి ఉండుట అనే పదం వాడారు అందుకనే నేను రిఫరెన్స్ అడిగినప్పుడు అన్న చెప్పిన మాటకి రిఫరెన్స్ కూడా మీకు తెలుసు రోమపత్రిక ఐదవ అధ్యాయం ఒకసారి చూడండి దేవుని సేవకులు రాజేష్ గారు చెప్పిన దానికి ఈ రెఫరెన్స్ కరెక్ట్గా సరిపోతుంది రోమపత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో కృపలో ప్రవేశించాం కృపలో నిలిచి ఉండాలని చెప్పాడు సో గ్రేస్లోనికి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరం కూడా గ్రేస్లో నిలిచి ఉన్నటువంటి అర్థం ఏంటంటే కృపను మనము గ్రాంటెడ్గా పర్మిషన్గా తీసుకోకుండా అది నాకు గ్రహింపులోకి వచ్చింది అని నిజంగా ఎంచుకుంటే గ్రహింపు కలిగినట్లే మనం నడుచుకుంటాం అంటే నాకు అర్థమైన తర్వాత నేను ఏం చేస్తాను వాక్యం క్రమంగా వింటాను ఎందుకంటే గ్రేస్ అనేది గ్రాంటెడ్గా నేను తీసుకోవట్లే తప్పు చేయడానికి గ్రేస్ని గ్రాంటెడ్గా ఎవరు తీసుకోరు అంటే గ్రేస్ వచ్చి సిగ్నేచర్ పెట్టాక వెళ్ళి పాపం ఎవడు చేయడు పాపం ఎందుకు చేస్తున్నాడు అనేది యాకో పత్రికలో ఉంది కదా ఏకో పత్రిక మొదటి అధ్యాయంలో ప్రతివాడునో స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కల్పబడిన వాడే శోధించబడినని పద్నాలు చెప్పాడు కాబట్టి పాపం చేసిన తర్వాత కొందరు చేసిన తప్పులను బట్టి వాళ్ళకి అంటే ఏంటో అర్థమైంది కృపా అంటే అర్థమైంది కానీ వాళ్ళు దైవభయం లేదు అందుకే వాళ్ళు తప్పు చేశారని చెప్పడానికి లేదు ఎందుకంటే దైవ కృప అంటే కేవలము మనం ఎరగటమే కాదు మనం పొందుకోవటమే కాదు దానిలో నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు సో ఇది ఒక రెఫరెన్స్ అన్న చెప్పింది ఒక రెఫరెన్స్ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను డాక్టరీని తెలిసిన క్రమంగా మనము వాక్యం వినాలి అనడానికి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను ఒకసారి చూడండి ఎవరిని ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి పేతురాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి పన్నెండో వచ్చిన చూడండి పేతు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్ననో వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు ఇక్కడ ఏం చెప్పాడంటే వారు ఆల్రెడీ సత్యాన్ని గ్రహించారు సత్యమందు స్థిరపడ్డారు కానీ మరలా వాడికి జ్ఞాపకం చేయాలని అంటున్నాడు సంగతులను జ్ఞాపకం చేయాలంటున్నాడు కాబట్టి దైవ గ్రంథంలో క్లియర్గా చెప్పబడింది సత్యము మనలో స్థిరపరచబడిన సంగతులను మాటి మాటికి మాటి మాటికి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే గ్రేస్ అనేది గ్రహించటం అనేది అది మన లైఫ్లో పాపం చేయకుండా ఉండటానికి కారణంగా ఉండదు గ్రేస్ని గ్రహించిన తర్వాత గ్రహించినట్లుగా మనం దాన్ని సోర్స్గా తీసుకుంటే అది దైవ భయం కలిగి బ్రతకటం సో దైవ భయం కలిగిన వాడు ఇందాకే నేను చెప్పాను అతడు తరచుగా వాక్యం వింటున్నాడు హెబ్రీ పత్రిక ఆరవ అధ్యాయంలో కూడా మీరు చూడండి తరచుగా కురియ వర్షం త్రాగి అనే మాట చెప్పబడింది ఎందుకు చెప్పబడింది అంటే వాక్యం క్రమంగా వింటున్న వారికి నేను తప్పు చేయకుండా ఉండాలంటే సిద్ధాంతం ఏం చెప్తుంది విశ్వాసం ద్వారానే రక్షణ అని చెప్తుంది కాబట్టి విశ్వాసం లేకపోతే నేను భ్రష్టత్వాన్ని తప్పించుకోలేనని తెలిసి విశ్వాసం కొరకాయ పరిగెడుతున్నవాడు దైవ భయం గలవాడు బైబిల్లో లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను అనే మాట ఉంది కానీ భక్తి లేదా దైవ భయం గలవారు వాక్యం వినటంలోనే అది ప్రదర్శిస్తూ ఉన్నారు భయం కలిగవారు ఉన్నారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి మనం క్లోజ్ చేసుకుందాం బైబిల్లో ఒక సంఘము డాక్టరీని గ్రహించింది కానీ పాపం చేస్తుంది బైబిల్లో ఒక సంఘము డాక్టరీని గ్రహించలేదు కాబట్టి తప్పు చేస్తుంది ఎవరో చెప్తారా ఏ సంఘాలు పత్రికల్లోనే ఉన్నాయి చెప్పండి దైవ గ్రంథంలో సత్యాన్ని స్థిరపరచబడిన వారు తప్పు చేస్తున్నారు కొందరు మరి కొందరు సత్యంలో స్థిరపరచబడలేదు కాబట్టి తప్పు చేస్తున్నారు ఏ పత్రికలు అది కూడా చెప్తాను ఆత్మ కల్మషం అనేది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం రాయశాన్ని చెప్పండి ఎవరైనా ఉంటే చెప్పొచ్చండి గల్తీ పత్రికలో వారు కృపను విన్నారు కానీ తర్వాత కృపలో నిలిచిలేరు రైట్ రాంబాబాన్ని కూడా గల్తీ పత్రిక పెట్టారు అంటే కుడిందుకు రాసిన మొదటి పత్రికలో వారు సత్యాన్ని విన్నా కానీ క్రమమైన జీవితాన్ని వారు జీవించలేకపోయారు ఆయన మీలో కలహాలు కక్షలు ఉన్నాయి కదా రైట్ ఇక్కడ రాజేష్ అన్న ఆన్సర్ చెప్పేశారు మీరు ఎప్పుడైనా కొరింది పత్రిక చదివితే ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే కొరింది పత్రికలో చాలా విషయాలు ఉంటాయి కానీ మొదటి అధ్యాయం ఐదవ చిన్న ఏముంటది అంటే క్రీస్తుని కూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడిందని చెప్పాడు సో వీళ్ళు గ్రహించారు విశ్వాసం ద్వారా రక్షణ అనే సిద్ధాంతాన్ని వీరు గ్రహించారు కానీ కలహాలు వేదాలు అంతేకాదు ప్రకృతి సంబంధులుగా శరీర సంబంధులుగా ఐదవ అధ్యాయానికి వస్తే జారత్వంలో ఉన్నారు తర్వాత ఎనిమిదవ అధ్యాయానికి వస్తే విగ్రహార్పితమైన దానిలో పాల్పుచ్చుకుంటున్నారు ఇక పన్నెండో అధ్యాయానికి వస్తే కృపావరాల విషయంలో క్రమం లేకుండా ఉన్నారు ఆ తర్వాత పదిహేను అధ్యాయులకు వస్తే క్రీస్తు పునరుద్ధానానికి వచ్చిన దుర్బోధలు ఉన్నాయి క్రీస్తు పునరుద్ధానం లేదనే దుర్బోధులు ఉన్నాయి సో సత్యంలో స్థిరపరచబడిన దానిని సోర్స్గా చేసుకోకపోవటం ద్వారా వచ్చే ఫలితాలు కొరింది పత్రికలో కనబడుతున్నాయి గలతి పత్రికలో చూస్తే వాళ్ళు సత్యమందు స్థిరపరచబడలేదు అంటే అన్నయ్య చెప్పినట్లు వారు ఆరంభములో అనే అన్నయ్య మాట్లాడుతున్నారు వారు ఆరంభంలో కృపణ ఎరిగిన వారుగా ఉన్నారని చెప్తున్నారు అయితే గలతి పత్రిక ప్రారంభంలో మనం చూస్తున్నప్పుడు వారు సత్యంలో స్థిరంగా ఉన్నట్లుగా కనబడట్లేదు అందుకనే గలతి ఐదు ఒకటిలో ఈ మాట చెప్పాడు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి రెండు అవకాశాలు ఉన్నాయి మనం కృపను గ్రహించినా తప్పు చేసేదానికి అవకాశం ఉంది కృపను గ్రహించకపోవటం ద్వారా తప్పులు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే కృపను గ్రహించిన వాడు కృపను సోర్స్గా చేసుకోడు కృపను గ్రహించిన వాడు కూడా దైవ భయంలో కృప ద్వారానే మనం రక్షించబడతామనే సిద్ధాంతాన్ని సత్యాన్ని ఆ తరచుగా వాక్యం వినటం ద్వారా అలవర్చుకోకపోతే అతడు కూడా తప్పు చేస్తాడు కాబట్టి ఈ రెండింటికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా దేవుని సేవకులు నిందించొద్దు ఎందుకంటే ఆనాడు పౌలు నిందించారు ఏమనంటే కృప విస్తరించాలని పాపంలో నిలిచి ఉండాలని మీరు బోధిస్తున్నారని చెప్పారు ఇది అసలైన దుర్భాష లేదా అసలైన అసలైన విధంగా దూషించటం వాస్తవంగా దేవుని సేవకులను లేకపోతే వాక్యం చెప్పేవారిని దుర్భాషలు మాట్లాడటం దూషించడం కిందకు రాదు వారు చెప్తున్న వాక్యాన్ని వక్రీకరించడమే దూషణ క్రిందకు వస్తుంది పౌల మాట రోమాపత్రిక మూడో అధ్యాయంలో చెప్పాడు కాబట్టి ఈ విషయాలు క్లారిటీగా మనతో మాట్లాడారు ఆఖరి మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తున్నాను ఇందాక మన వర్తమానం ప్రారంభంలో కొరింది రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన చదివా అక్కడ ఏముందంటే శరీరానికి కల్మషం అన్నాడు ఆత్మకు కూడా కల్మషం అన్నాడు నా క్వశ్చన్ క్లియర్గా మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను ఆత్మ విషయంలో సంపూర్ణ సిద్ధి పొందాం నీతి మంతులని తీర్పు పొందాం ఆత్మలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు శరీరంలోనే ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు ప్రభు వచ్చినప్పుడు ఈ దేహం మార్పు చేయబడిద్దని మనం నమ్ముతున్నాం కదా అలాంటప్పుడు ఆత్మకు కల్మషము పవిత్రత పరుచుకోవాలని ఎందుకు చెప్తున్నాడు ఈ క్వశ్చన్ మనము ఒకసారి గుర్తు చేసుకొని ఆగిపోదాం ఎవరైనా డౌట్ ఉంటే అడగొచ్చు లేదా ఏదైనా చెప్పాలనుకుని చెప్పవచ్చు శరీరానికే కల్మషం ఉంటుంది కదా ఆత్మకి ఎందుకు ఉంటుంది ఎందుకంటే ఆత్మ విషయంలో ఆల్రెడీ మనం నీతిమంతులం పరిశుద్ధులం సంపూర్ణులం పరిశుద్ధాత్మ కూడా అక్కడ నివసిస్తున్నాడు సంచకరువుగా ఉన్నాడు ఆత్మ విషయంలో మనం నీతిమంతులం అని చెప్పడానికి అట్లాంటప్పుడు ఆత్మకు కలిగిన కల్మషం పవిత్రపరచుకోండా ఎందుకు చెప్పాడు వందలండి రోమపత్రిక ఆరు పదకొండు ఆరు పదకొండు మనకి గుర్తు లేకపోతే ఆత్మక కల్మషం అంటుకుంటుంది అనేది ఖచ్చితమైన సంగతి రాజేష్ అన్న చెప్పింది ఒకవేళ డైరెక్ట్గా మీకు అర్థం కాకపోయినా మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు రోమపత్రిక ఆరు పదకొండు అనేది సత్యం ఇంకేమైనా చెప్తారా ఎవరైనా అండి ఆత్మ విషయంలో ఇంకే మార్పు అవసరం లేదు ఆల్రెడీ మనము పరిశుద్ధులుగా సంపూర్ణులుగా ఉన్నాము మన మనసు రూపాంతరత చెందుతుంది మన శరీరం ప్రబోచనాకు మారిద్ది అని మనం నమ్ముతున్నాం అలాంటప్పుడు ఆత్మ కలిగిన కల్మషం అంటే ఏంటి పత్రిక మనం ఇరవై రెండో వచ్చిన అనుకుంటే మనం చదువుతున్నాం కల్మషం మనస్సాక్షికి కల్మషం అంటకూడదని ఆ మనస్సాక్షికి కల్మషం అంటకూడదని సంగతి చెప్తూ పైన ఆయన ఏమంటాడంటే వీటి క్షమాపణ ఎక్కడ జరిగిందో అక్కడ పాప పరిహార బలి ఇంకా అక్కర్లేదు అని అన్నాడు కదా ఇరవై రెండో వచనంలో ఫిబ్రి పత్రిక పది ఇరవై రెండులో మనస్సాక్షికి కల్మసం తోచకూడదు అలా అంటే ప్రోక్షింపబడిన హృదయాలు కలిగి ఉండాలి మనం అంటే ఎల్లప్పుడూ క్రీస్తు శిలువను కూర్చున్న ఆయన కార్యాన్ని కూర్చున్న ప్రోక్షణ మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అంటే రోమాపత్రిక ఆరు పదకొండు మనం తలపోసుకుంటూ మనల్ని మనం ఎంచుకుంటున్నప్పుడు మనం నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన వారం మనం ప్రోక్షింపబడిన వారు అవునన్న ఇప్పుడు ఆత్మ మనస్సాక్షి ఒకటేనా ఇప్పుడు మనస్సు మనస్సాక్షి అనేది మానవ జీవితంలో రెండో భాగంలోకి వస్తాయి శరీరం అనేది మూడో భాగంలోకి వస్తుంది దేవు ఆత్మ అనేది ప్రయారిటీలో ప్రయ ప్రైమరీ పొజిషన్ లో ఉంది కదా ఇప్పుడు ఆత్మ ఆత్మలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు మనస్సు లేదా మనస్సాక్షి అనేవి అది రెండో భాగంలో ఉన్నాయి శరీరం మూడో భాగంలో ఉంది ఇక్కడ కల్మషంతో మనస్సాక్షి అంటే అది మనస్సాక్షికి సంబంధించిందా ఆత్మకు సంబంధించిందా అని డౌట్ అది మనస్సాక్షికి సంబంధించింది అయితే ఈ మనస్సాక్షిని మనం ఆత్మ మనతో ఏమని సాక్షిమిస్తున్నాడు అంటే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో మీరు దేవుని పిల్లని ఆయన మనతో సాక్ష్యం ఇస్తున్నాడు సో ఆ సాక్ష్యం మన మనస్సాక్షికి ఆయన కలగజేస్తున్నాడు కదా మనలో ఉన్న ఆత్మ మన మనస్సాక్షి తోటి మీరు దేవుని పిల్లల్ని ఒప్పిస్తున్నాడు సో మనం దేవుని పిల్లలం అంటే ఎలాగ దేవుని పిల్లలం అనేది మనకి మనం ప్రోక్షింపబడిన హృదయాలు గలవారు నిర్మల నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన వారు సో పాపం విషయమై చనిపోయిన వారు యేసు ప్రభువుని బట్టి జీవిస్తున్న వారు అనేది మనలో నివసిస్తున్న ఆత్మ మన మనస్సాక్షికి ఎల్లప్పుడూ కలుగు చేసి ఆ ఒక అన్నమాట దాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండమో అప్పుడు ఆత్మకు కల్మసం తోస్తుంది ఎలా తోస్తుంది అని అంటే మన పాప పదిహేడు వచ్చినాన్ని మనం మర్చిపోతాం హెబ్రి పత్రిక పది పదిహేడు పదిహేడు పద్దెనిమిది వీటి క్షమాపణ ఎక్కడ కలుగునా అక్కడ పాప పరిహారార్థ బలి కన్నడను ఉండదు అనే సంగతి మన విషయంలో పాప పరిహారార్థ బలి లేదు ఆయన చేశాడు గనుక మనం యొక్క పాప జ్ఞప్తి కలిగిన మనస్సాక్షి కలిగి ఉండకూడదు అనే సంగతే మనకు అర్థమవుతుంది రైట్ ఈ పాపజ్ఞప్తి గల మనస్సాక్షి మన ఆ ఆత్మకే కల్మషం అంటించేది అనేది నా ఉద్దేశం ఓకే అన్న ఇప్పుడు దేవుని సేవకులు రాజేశ్వర చెప్పింది కూడా మీరు విన్నారు అయితే ఇంకా కొంతమంది ఏమనుకోవచ్చు అంటే అన్నయ్య మనస్సాక్షి గురించి చెప్తున్నాడు కదా అని అనొచ్చు అందుకని రామపుత్రికి ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చిన ఆయన కోట్ చేశారు సో నేను ముగింపుగా ఈ మాటని గుర్తు చేసి ముగిస్తున్నాను ఆత్మకు కల్మషం అంటే అర్థమేందంటే ఆత్మ విషయంలో మనం కలిగి ఉన్న స్థితిని నమ్మకపోవటమే ఆత్మ విషయంలో మనం కలిగి ఉన్న స్థితి మూడు వచనాల్లో ఉంది బైబిల్లో ఒకటి రోమాపత్రిక ఏడవ అధ్యాయం ఆరు వచనం రెండు రోమాపత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం మూడు తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం ఈ మూడు వచనాలు మీరు తర్వాత చదువుకోండి మళ్ళీ చెప్తున్నాను రోమాపత్రిక ఏడు ఆరు నవీన స్థితి రోమ ఇప్పుడు చెప్పుకున్న రెండవ వచనం ఆత్మానుసారమైన నవీన స్థితి రామపత్రిక ఏడు ఆరు రామపత్రిక ఐదు ఆరు సమాధాన స్థితి మూడు తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదు వచ్చినాం పునఃస్థితి క్రొత్త స్థితి అంటే అవర్ పొజిషన్ బిఫోర్ గాడ్ అవర్ స్టాండ్ బిఫోర్ గాడ్ అది మనం నమ్మకపోవటం చేతనే కల్మషంతోచే మనస్సాక్షి అనేది సెకండ్ అంటే ఈ ఆత్మ విషయంలో మనం కలిగి ఉన్న పొజిషన్ని మనం నమ్మకపోవటమే ఆత్మకు అంటుకున్న కల్మషం ఈ కల్మషం ద్వారా ఈ కల్మషం మనస్సాక్షికి అంటుకుంటుంది మనస్సాక్షికి అంటుకున్న కల్మషం ద్వారా శరీరంలో కూడా కల్మషం అనేది కనబడుద్ది మళ్ళీ చెప్తున్నాను దేవుని సేవకులు రాజేష్ అని చెప్పిన పాయింటే చెప్తున్నాను నేను కొత్తగా ఏం చెప్పట్లేదు ఆత్మలో మనకున్న పొజిషన్ని మనం నమ్మకపోవటం ఫస్ట్ ఆత్మలో కలిగిన కల్మషం ఆ పొజిషన్ని మనం నమ్మకపోవటం ఇప్పుడు మ్యాక్సిమం ఆత్మలో మనం కలిగి ఉన్న స్థితిని చాలా మంది ఒప్పుకోవట్లే ఎట్లా మనం క్రీస్తునందు దేవున్నితికే ఉన్నాము అది ఎక్కువ మంది ఒప్పుకోరు కొన్ని రెండో పత్రిక ఐదు పదకొండు కానీ తీగా ఉంటాయి కొన్ని పాటలు ఏ పాటలు విశ్వాసులు పాడుతున్న పాటలు అపరాధిని ఏసయ్య కృపచూపి బ్రోమయ్య అంటున్నాను వాస్తవంగా విశ్వాస అపరాధి కాదు నిన్న టైటస్ కూడా ఒక సహోదరుడు అడిగిన ప్రశ్నను గుర్తు చేశాడు నన్ను అడగటం కాదు గుర్తు చేశాడు ఏమని గుర్తు చేశాడు అంటే పాపి పాపిని దేవుడు ప్రేమిస్తాడు పాపాని దేవుడు ద్వేషిస్తాడు ఆ పాపి త్వరచుగా పాపాన్ని ప్రేమిస్తే దేవుడు అగ్నికి పంపేది పాపినే కానీ పాపాన్ని కాదని ఒక స్టేట్మెంట్ తమ్ముడు జశ్వంత్ దాన్ని వివరణ అడిగినప్పుడు టైటస్ నాకు దాన్ని జ్ఞాపకం చేశాడు అసలు విశ్వాసి పాపే కాడు అనే చిన్న వచనాన్ని మనం మిస్ అయిపోతున్నాం విశ్వాసి ఎప్పటికీ పాపి కాడు కానీ తెలియకుండానే మనం బహుఘోర పాపిని దేవా అని పాటలు పాడుతున్నాను అపరాధిని ఏసయా అని పాటలు పాడుతాను విశ్వాసి పాపం చెయ్యడు అనేది ఇక్కడ నేను చెప్పట్లేదు కానీ విశ్వాసి కన్నటికి పాపి కాడు అనేది స్టాండ్ అనేది మనము నమ్మలేకపోతున్నాం సో ఫస్ట్ ఏంటంటే ఆత్మకు కల్మషం అంటుకుంటే ఆటోమేటిక్గా మనస్సాక్షి కల్మషం అంటుకుంటుంది మనస్సాక్షిగాని అపవిత్రమైతే ఆటోమేటిక్గా శరీరంలో దాని యొక్క రిజల్ట్స్ కనిపిస్తాయి ఎలాగూ చిన్న ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన వచనం నుండే చెప్తున్నాను ఒకవేళ మనస్సాక్షి కలమషం తోచిందనుకోండి మన విశ్వాసాన్ని ఫాలో అవ్వలేం సో డాక్టర్ని ఏంటి అసలు మనం నమ్మిన డాక్టర్ని ఏంటి సిద్ధాంతం ఏంటి సత్యం ఏంటి విశ్వాసం ద్వారా రక్షణ సో ఎప్పుడైతే మనస్సాక్షి కల్మషం తోచిద్దో మన ఫెయిత్లో నడవలేం అప్పుడు మనం కాపాడబడలేం కాబట్టి పాపం చేస్తాం సో శరీరంలో పాపం ఒక రకంగా ఉంటుంది మనస్సాక్షిలో పాపం ఒక రకంగా ఉంది ఆత్మలో పాపం లేదా కల్మషం ఒకలాగా ఉంది ఆత్మలో కల్మషం ఏంటంటే అవర్ పొజిషన్ని మనం నమ్మలేకపోవటం మనస్సాక్షిలో కల్మషం ఏంటంటే నేను దేవుని ఎదుట అనీతిమంతుడుగా పాపిగా ఉన్నానేమో అనే తలంపులు అందుకే దేవుడు నన్ను ఎలాగూ నడిపిస్తున్నాడేమో అనే ఆలోచనలు మూడవదిగా దానివల్ల ఏం జరిగిద్దంటే శరీరంలో క్రియా పాపం అనేది కనబడిద్ది అంటే ఆ గలతి పత్రిక ఐదు ఇరవై రెండు ముందు ఐదవ అధ్యాయం పదహారు నుంచి చెప్పిన శరీర కార్యాలు కనబడతాయి కాబట్టి ఆత్మ కల్మషం అంటే అర్థమైంది కదా ఆత్మలో మనం కలిగి ఉన్న స్థితిని మనం నమ్మలేకపోవటమే ఆ డౌట్ అనేది పాపం చెప్పాడు కదా విశ్వాస మూలం కానిది ఏదో అది పాపం ఆత్మలో పాపం ఉంటుందా ఖచ్చితంగా ఆత్మలో విశ్వాసి పాపేగాడు కానీ కల్మషం ఏంటి అతని స్టాండ్ని అతని పొజిషన్ని అతను నమ్మలేకపోవటం దానివల్ల మనస్సాక్షి ఎఫెక్ట్ అవుతుంది మనస్సు ఎఫెక్ట్ అవుతుంది అందుకని రెండు పవిత్రంగా ఉండాలని తీతుపత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనంలో చెప్తున్నాడు మనస్సు మనస్సాక్షి రెండు పవిత్రంగా ఉండాలని చెప్తున్నాడు లేకపోతే మన విశ్వాసాన్ని గైకొనలేమని తిమోతి మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెప్తూ మనం కాపాడబడలేమని పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో చెప్తున్నాడు సో తీతు పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచన తర్వాత మీరు చూడండి ప్రార్థన చేసుకొని కూడికను ముగింపు చేసుకుందాం ఇందులో నుంచి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ప్రభు మనతో నేర్పించాడు ఓపిక్గా విన్నవారికి యేసు ప్రభు నాలో వందనాలు తెలియచేస్తున్నాం మన మధ్య ఉన్న సహోదరులు ప్రార్థన చేస్తారు టైటస్ ప్రార్థన చేయండి పరిశుభ్రమైనంత్రి కృపా కనిపించేవా మరోసారి మీకు స్తోత్రాలు దేవమే అందరము వివిధ శాస్త్రంలో ఇలా చేరి కృపను అనుగ్రహించారు దేవం మీ వాక్యాన్ని కొద్దిగా నేర్చుకోగలిగే కృపను అనుగ్రహించారు దేవ విశ్వాసం గురించి కృపను గురించి దేవ మీ అందులో భయం గురించి సంగతులు దేవ సరిగా అర్థం చేసుకోగలిగే వాక్యాన్ని అనుగ్రహించారు అందులో బట్టి స్తోత్రాలు దేవో వాటి విషయంలో ఇంకెక్కువగా మేము లేఖనాన్ని చదువుతూ లేవో ఇంకెక్కువగా వాటిని అర్థం చేసుకుంటూ నివా ఇంకెక్కువ విశ్వాసం స్థిరపడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి సహాయం చేయండి దేవ ఇంకా ప్రతి ఒక్క విషయాన్ని దోసం ద్వారా స్పష్టంగా అందిస్తున్న విధానాన్ని బట్టి రాదు ఇక ముందు కూడా మీరే సహాయం చేసి దేవ ప్రతి ఒక్క విషయంలో మేము స్థిరంగా నిలవబడగలిగే కృపను అనుగ్రహించమని అన్నిటిలో మీరే సహాయం చేయండి వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధమైన మీరే సహాయం వేడుకుంటూ ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెను